చంద్రబాబును వదలని కుప్పంలో టెన్షన్ తాజాగా మరో అదిరిపోయే ట్విస్ట్ తన సొంత నియోజకవర్గం కుప్పంలో అధికార వైసీపీ జోరును అడ్డుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ ఆయనకు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమాచారం పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఈ నియోజకవర్గంలో టీడీపీకి తిరుగులేదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి అయితే వరుసగా చంద్రబాబే గెలుస్తున్నారు టీడీపీ కంచుకోట అయిన ఈ నియోజకవర్గంలో చంద్రబాబును ఓడించి ఆ పార్టీని మానసికంగా దెబ్బ కొట్టాలని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రణాళికలు అమలు చేస్తోంది ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో సర్పంచ్ ఎంపీటీసీ జిల్లా పరిషత్తో పాటు కుప్పం మున్సిపాలిటీని కూడా వైసీపీ సొంతం చేసుకుంది ఒక్కో స్థానిక ఎన్నికలలో విజయం సాధిస్తూ చంద్రబాబును దెబ్బ కొట్టే దిశగా సాగుతోంది అయితే ఈ ఎన్నికలలో వాటమికి బాధ్యతగా చంద్రబాబు పిఏ మనోహర్ ఆ పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు మనోహర్ వెళ్లిపోయిన తరువాత కుప్పం బాధ్యతల కోసం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ను చంద్రబాబు నియమించారు కానీ శ్రీకాంత్ కు ఇక్కడ సొంత పార్టీ నాయకుల నుంచే అసంతృప్తి ఎదురవుతోంది ఈ ప్రాంతంలో సంబంధం లేని నాయకుడిని తీసుకొచ్చి నెత్తిమీద పెట్టారని అసహనం వ్యక్తం చేస్తున్నారని సమాచారం రాయలసీమ తూర్పు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచిన శ్రీకాంత్ది ప్రకాశం జిల్లా రాజకీయాల్లోనూ సుదీర్ఘ అనుభవం లేదు కానీ రాయలసీమలో గెలిచారనే కారణంతో చంద్రబాబు కుప్ప బాధ్యతలు ఆయనకు అప్పగించారు కానీ ఇక్కడ టీడీపీ బలోపేతం కోసం శ్రీకాంత్ ప్రయత్నించినప్పటికీ పెద్దగా ఫలితం లేదని తెలిసింది